అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజల గోప్యతకి రక్షణ లేదు. అంటే వ్యక్తిగత సమాచారం డేటా మొత్తాన్ని కూడా వాలంటీర్ల ద్వారా ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏ విషయాలు, వ్యక్తిగతంలో భార్యాభర్తల మధ్య గొడవల సమాచారం కూడా, పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి డేటానంతా కూడా పథకాల పేరుతో సేకరించి ఈరోజు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది డేటాని జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం తెలంగాణలో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎఫ్ఓఏ అలాగే రామ్ ఇన్ఫా దీనికి ఇన్ఛార్జి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా మొత్తాన్ని పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? దీనికి వైసీపీ సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా? ఇప్పటికీ కోర్టులు అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయి ఈ డేటా మీద. దేనికి ఈ సమాచారం దేనికి సేకరిస్తున్నారు? కోర్టులకు చెప్పిందేమో పథకాలు ఇవ్వటం కోసం, కానీ ఈ వ్యక్తిగత డేటాని పక్క రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి, ప్రభుత్వంలో ఉండవలసిన డేటాని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ఇష్టారీతిన ప్రజల జీవితాలతో జగన్ రెడ్డి ఆడుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎక్కడుంది? నువ్వు ఈ విధంగా వ్యక్తిగత డేటాని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నీ మనిషి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనో, లేదంటే ఇంకొక రామ్ ఇన్ఫా అనో, లేదంటే ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అనో వీరి చేతుల్లో పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల డేటానందరినీ కలెక్ట్ చేసి వైసీపీ పార్టీ చేతిలో పెట్టుకొని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీ ఆస్తులు పలానా చోటు ఉన్నాయి, దాన్ని 22A లో పెడతాం, లేదంటే పక్క వాళ్ళతో ఇది డిస్ప్యూట్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేసి మీ ఆస్తులు లాక్కుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా లేకపోతే మిమ్మల్ని మీ ఆస్తుల్ని లాక్కుంటామని బ్లాక్మెయిల్ చేస్తాం. ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీ, ప్రశాంత్ కిషోర్ యొక్క స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ధన మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి సమాచారం సేకరించి పేదవాళ్లకు చెందిన భూములు రాష్ట్రంలో 9,60,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని వైసీపీ బ్యాచి జగన్మోహన్ రెడ్డి టీము కొట్టేశారు. ఇప్పటికే స్పష్టమైన ఆధారాలతో సహా ఏ ఊర్లో, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏ అసైన్ ల్యాండ్ని 22A పేరు మీద కొట్టేశారు, ఏ పేదల ఆస్తిని ఏ విధంగా కొట్టేశారు అనేది పూర్తిగా సమాచారంతో సహా
పత్రికల్లో వస్తా ఉంది. దీనికి ఏం చెప్తావు జగన్ రెడ్డి? ఇవాళ వాలంటీర్ల చేత డిజిటల్ సిగ్నేచర్ సేకరిస్తున్నారు, వేలు ముద్రలు సేకరిస్తున్నారు. దాంతో వాళ్ళ బ్యాంకులో డబ్బు లూటు చేయొచ్చు, వాళ్ళ ఆస్తుల్ని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వ్యక్తిగత సమాచారం ద్వారా డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా థంబ్ ఇంప్రెషన్స్ వేలు ముద్రల ద్వారా ఏదన్నా ఈ భారతదేశంలో సాధ్యం. అలాంటి దాన్ని మంచి కోసం పెట్టినటువంటి విధానాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సొంతానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు. 5.5 కోట్ల మంది డేటా ఉంటే, ఈ డేటాని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే, ఈ డేటాని పక్క దేశానికో లేదంటే కొన్ని సంస్థలకు అమ్మితే 1000 కోట్ల రూపాయలు వస్తాయి. ఇవాళ ప్రపంచం మొత్తం నడిచేదే డేటా మీద. అలాంటి డేటాని వాలంటీర్ల ద్వారా సేకరించి 1000 కోట్ల రూపాయలకి అమ్ముకునే అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా జంకట్లేదు, బొంకట్లేదు. సుప్రీంకోర్టు వ్యక్తిగత డేటాని సేకరించకూడదు అని 2017 ఆగస్టు 24వ తారీఖు నాడు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ని ఇచ్చింది ఒక కేసులో. అయినా సరే ఈ ప్రభుత్వం కోర్టులు చెప్పినా లెక్కలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా లెక్కలేదు, ఎక్కడా కూడా జంకకుండా తాను చేయాల్సినటువంటి పనిని. ఇంకా ఎలాగో ఎక్స్పైరీ డేట్ వచ్చింది ఈ ప్రభుత్వానికి, ఇంకో 4 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతున్నా, రేపు భవిష్యత్తులో ఈ డేటాని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా, అమ్ముకోవడం ద్వారా 1000 కోట్లు సంపాదించాలనే ఉద్దేశం కూడా జగన్ రెడ్డికి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకు నువ్వు సేకరిస్తా ఉన్నావు జగన్ రెడ్డి? నువ్వు స్పష్టంగా చెప్పు. ఇదిగో వ్యక్తిగత డేటాని సేకరిస్తున్నటువంటి సమాచారం మీద పత్రికలు కథనాలు రాస్తూ ఉన్నాయి. ఈ కథనాలన్నింటిని నువ్వేం సమాధానం చెప్తావు? ప్రజలకు భద్రత ఉందా? ఆడపిల్లలకు భద్రత ఉందా? ఇవాళ దేశంలోనే అత్యధిక మహిళలు మిస్సింగ్ అవుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ 1లో ఉన్న మాట వాస్తవం కాదా? మొన్న పార్లమెంట్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్లు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 1లో ఉందని సాక్షాత్తు పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నిన్నే ఒక వాలంటీర్ రాత్రి విశాఖపట్నం దగ్గర ఒక ముసలాయిని చంపేశాడు, 5 ఏళ్ల బాలికను రేప్ చేశారు. దేనికి జరుగుతున్నాయి ఇవన్నీ? నువ్వు ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పనులు చేపించడం వల్ల కాదా? ఒక వైపేమో ప్రజల డేటా కలెక్ట్ చేస్తున్నావు, ఒకవైపు నిన్ను ప్రశ్నించి నీ తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళని రాజకీయ వేధింపులు గురి చేస్తూ ఉన్నావు. మన బాపట్లలో అక్కని ఏడిపించదన్నందుకు అమర్నాథ్ గౌడ్ అనే 10th క్లాస్ చదువుతున్నటువంటి కుర్రాణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు నోట్లో గుట్టలు కొక్కి పెట్రోల్ పోసి తగలబెడితే ఇంతవరకు చర్యలు లేవు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది బీసీల హత్యలకు గురైతే చర్యలు లేవు. దాని మీద వాళ్ళు లోకేష్ గారి పాదయాత్రలో వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ తల్లి జరిగిన అన్యాయాన్ని చెప్తే వాళ్ళు పేటీఎం బ్యాచ్ అని, వాళ్ళు కిరాయిలకు తెచ్చారని ఈ విధంగా మాట్లాడుతూ తప్పులు ఎత్తి చూపించే వాళ్ళ మీద వీళ్ళ అవినీతిని వెలుగు తీసే పత్రికల మీద
నాయకుల మీద రాజకీయ పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు యథావిధంగా రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి దానికి నిదర్శనం నిన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏంటండి ఇది ఈ పత్రికలో ఫుల్ పేజ్ ఇచ్చిన యాడు ఎవరి సొమ్ము ఇది ఎవరి డబ్బుతో ఇచ్చారు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద సంవత్సరం పైగా నీ వేధింపులు సంవత్సరం నుంచి నువ్వు వాళ్ళని వేధిస్తా ఉన్నావు పద్మ విభూషణ అయినటువంటి భారతదేశంలో అత్యున్నత అవార్డు గ్రహీత అయినటువంటి రామోజీరావు గారిని ఇవాళ్ళకి 7 కేసులు పెట్టావు ఆయన మీద ఎంపీకే జగన్మోహన్ రెడ్డి ఎంపీకే అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్న బ్రాంచ్లందరి మీద దాడి చేశావు ఇవాళ 4 రాష్ట్రాల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 1960లో స్థాపించినటువంటి ఈ సంస్థ మీద నీ అవినీతిని వెలుగు తీస్తున్నారని నీ అవినీతి మీద కదనాలు వేస్తున్నారని నీ చెప్పు చేతుల్లో లేరని వాళ్ళ మీద ఏకపక్షంగా దాడులు 7 కేసులు పెట్టావు ఏం చేసావు ఈ సంస్థ నుంచి తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశం ఇచ్చింది నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కోర్టు ఆదేశాలన్నా నీకు లెక్కలేదు మళ్ళీ మొన్న మార్గదర్శి బ్రాంచ్ల మీద నీ గుంపు వాళ్ళ మీద పడింది హత్యలు జరిగితే పట్టుకోరు పోలీసులు అమర్నాథ్ గౌడ్ లాంటి పిల్లోని చంపేస్తే పట్టుకోరు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక నవ దంపతులు దళిత దంపతుల మీద అఘాయిత్యం చేసి ఇంతవరకు ఒక్కడిని పట్టుకోలా ఈ పోలీసులు కానీ చట్టబద్ధమైన వ్యాపారం చేసి రాష్ట్రానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు జిఎస్టీ కానీ చిట్ ఫండ్ ట్యాక్స్ కానీ కడుతూ పన్నులు కడుతున్నటువంటి సంస్థల్ని వేధిస్తూ ఉన్నారు ఇప్పటికే నీ దెబ్బకి అమర రాజా వెళ్ళిపోయింది పక్క రాష్ట్రానికి నీ దెబ్బ తట్టుకోలేము బాబని తెలంగాణకి వెళ్ళిపోయింది కియా వెళ్ళిపోయింది లూలు గ్రూప్ వెళ్ళిపోయింది ఇలా చెప్పుకుంటే వందల సంస్థలు జగన్మోహన్ రెడ్డి అవినీతికి అరాచకానికి దౌర్జన్యానికి పక్క రాష్ట్రం వెళ్ళిపోతే కనీసం సిగ్గు లేకుండా అన్ని పత్రికల్లో జాతీయ పత్రికల్లో ఇలాంటి పనికిమాలిన యాడు ప్రజల డబ్బులతో అడ్వర్టైజ్మెంట్లు వేసి ఏం సాధిద్దామని 275,000 మంది మార్గదర్శిలో చిట్ ఫండ్ సభ్యత్వాలు ఉన్నాయి నువ్వు సంవత్సరం నుంచి అరాచకం చేస్తున్నావు ఒక్క సభ్యుడైనా నాకు మార్గదర్శి వాళ్ళు డబ్బే కొట్టారని నీకు కంప్లైంట్ ఇచ్చారా స్ట్రైట్గా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఒక్కళ్ళైనా నీ కంప్లైంట్ ఇచ్చారా ఎక్కడైనా 1960లో పెట్టినటువంటి ఈ సంస్థ ఇప్పటికీ ఎవరికైనా డబ్బులు ఎక్కొట్టారని ఏ రోజైనా ప్రభుత్వం దృష్టికి కంప్లైంట్ వచ్చిందా దేనికి నువ్వు సిబిసిఐడి అధికారుల్ని పదే పదే పంపించి వాళ్ళని వేధిస్తూ ఉన్నావు ఈనాడు ఈటీవీ నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తుందని నీ అవినీతిని వెలికితీస్తుందని నీకున్న హక్కు ఏంటి అని అడుగుతా ఉన్నా 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఆ సంస్థల మీద ఈరోజు నువ్వు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉన్నావు దానికి కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా కోట్ల రూపాయలతో పత్రికా ప్రకటన తప్పుడు ప్రకటనలు దీంట్లో మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకి హెచ్చరి నోటీస్ అంట ప్రభుత్వం ఎవడన్నా ఇస్తండి ఇట్లాగా నువ్వు తప్పు చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి చట్టపరంగా శిక్షించాలి ప్రజలకు నోటీస్ ఇవ్వడం ఏంటి
275,000 మంది సభ్యులకి నోటీస్ ఇవ్వటువంటి దుకాణం ఓపెన్ చేసుకొని ఇన్నాళ్ళు నేను చెప్పా డేటా వల్ల డేటా సేకరణ వల్ల నష్టం ఏంటో ఈ 275,000 మంది డేటాని ప్రభుత్వం సేకరించి వాలంటీర్ల ద్వారా ప్రతి మార్గదర్శి చిట్ఫండ్లో సభ్యుడింటికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి మేము వాళ్ళంతా చూస్తాం మీకు డబ్బులు ఎగ్గొట్టారనో లేదంటే వేధించారనో లేదంటే ఆలస్యం చేశారనో ఈ రకంగా వాళ్ళని ఈ డేటా ప్రభుత్వం దగ్గర ఉండబట్టి వాళ్ళని వేధిస్తా ఉన్నారు 1500 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి మార్గదర్శి సంబంధించి కోట్ల రూపాయలు ప్రభుత్వం 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం డిపాజిట్ చేశారు వాళ్ళు ఒక కోటి రూపాయలు చిట్టేస్తే ఆ కోటి రూపాయల్ని బ్యాంకులో డిపాజిట్ చూపిస్తేనే అది ఆథరైజ్డ్గా చిట్ రన్ చేసే అవకాశం ఉంది అంత అఫీషియల్ చిట్స్ అన్నీ ఎక్కడ అనఫీషియల్గా చిట్ రన్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా సిబిసిఐడి ఇంతవరకు చెప్పలా ఇవాళ సిబిసిఐడి ఎందుకు ఉపయోగపడుతుందంటే వైసీపీ అవినీతిని ప్రశ్నించే వాళ్ళని వైసీపీ అవినీతిని వెలికి తీసే వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం సిబిసిఐడి అనేది ఉపయోగపడుతూ ఉంది వందల కోట్ల 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థని నువ్వు నీ రాజకీయ కక్ష సాధింపు కోసం ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తున్నావు జగన్ రెడ్డి కోర్టులు చెప్పినా వింటలేదు ఖచ్చితంగా ఎవరైతే అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారో మీరందరూ కూడా జగన్ రెడ్డి మాటలు విని అతిగా ప్రవర్తిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా శిక్షలు తప్పవు వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనకి ప్రతి అంశంలో కూడా నా దగ్గర లెటర్ రూపంలో సమాధానం ఉంది నేను ఇదంతా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తా ఎందుకంటే వీళ్ళు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు దీంట్లో నోటీస్ అని చెప్పి దీనికి సమాధానం చెప్పాలంటే నా దగ్గర 5 పేజీల లేఖ ఉంది ఈ లేఖని డీటెయిల్డ్గా మీడియాకి ఇస్తా వీళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఆ లేఖలో ఉంది కాబట్టి వ్యవస్థల్ని సొంత ప్రయోజనాలకు వాడుకుంటానికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఈ డేటా చౌర్యం అనేది డేటా కలెక్షన్ అనేది ప్రజల పీకల మీద కత్తి పెట్టినట్టు అతనికి నచ్చపోతే మీ ఆస్తుల మీద అతను కన్నేస్తే ఆస్తులు కొట్టేయచ్చు అతనికి నచ్చపోతే మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఏమైనా చేయొచ్చు మీ ఆస్తులను కొట్టేయచ్చు ఇంకా అనేక రకాలుగా మిమ్మల్ని వేధించవచ్చు మీ ఓట్లు తీసేయచ్చు మీ అసైన్డ్ భూముల్ని లేదంటే డిస్ప్యూట్ లేని భూముల్లో కూడా డిస్ప్యూట్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం ఈ డేటా కలెక్షన్లో డిజిటల్ సిగ్నేచర్ కానీ వేలు ముద్రలు కానీ వేసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగో కలెక్షన్ చేసేసారు వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వేయొద్దు సహకరించొద్దు ఇది మీ వ్యక్తిగత గోప్యతకే కాదు మీ ఆస్తులకి మీ కుటుంబానికి కూడా నష్టం జరగబోతూ ఉంది దీన్ని మీరు తీవ్రమైన అంశంగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఇప్పుడు తెలియదు రేపు వీళ్ళు అధికారం దిగిపోయి హైదరాబాద్లో కూర్చొని మీరు పెట్టిన సంతకాలతో మీ ఆస్తులు ఎవడన్నా కొట్టేస్తే ఆ రోజున మీరు చెప్పుకోవడానికి కూడా ఉండదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డేటా చౌర్యం మీద దీన్ని ఏదైతే పక్క రాష్ట్రాల్లో పెట్టి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ కోర్టుల తలుపులు కూడా తట్టుద్ది కోర్టులకి న్యాయం కోసం
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చినటువంటి 2017 ఆగస్టు 24న ఇచ్చిన తీర్పునని అనుకరిస్తూ ఇవాళ డేటా చౌర్యం చేపట్టినటువంటి ప్రైవేట్ వ్యక్తుల మీద డేటా చౌర్యం ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.